ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే మనం చిన్నప్పుడు ఏ చిన్న తప్పు చేసినా, అంటే స్కూల్లో పెన్సిల్ దొంగతనం చేసినప్పుడు కానీ, లేక ఇంట్లో నాన్న జోబిలో డబ్బులు కొట్టేసినప్పుడు కానీ, పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు, నువ్వు దొంగతనం చేసేది ఎవరో చూడలేదు అనుకుంటున్నావేమో, నీ చిట్టా మొత్తం పైన చిత్రగుప్తుడు రాస్తూ ఉంటాడు జాగ్రత్త అని. అప్పటి నుండి ఈ సమాజంలో ఎవరన్నా ఏమన్నా తప్పు చేసినా లేక పాపం చేసినా ఎక్కువగా వాడే పేరు చిత్రగుప్తుడు. అసలు ఈ చిత్రగుప్తుడు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు చిత్రగుప్తుడి పేరుని బాగా గమనిస్తే చిత్ర అంటే మెమరీ, ఇమేజ్, ఇంకా మన వాడుక భాషలో చెప్పాలి అంటే చిత్రము. ఏదైతే మన సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుందో అది. గుప్త అంటే సీక్రెట్, రహస్యము, లేదా ఎవరికీ తెలియకుండా గుప్తముగా దాచడం అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మన రోజువారీ ఆలోచనలు మనకు తెలియకుండా ఎలా దాస్తుందో అలా. అలా మనము మనకు తెలిసి తెలియకుండా చేసే పనులన్నీ మన సబ్ కాన్షియస్ మెమరీ ఎలా రహస్యంగా దాస్తుందో అలా చిత్రగుప్తుడు మన సబ్ కాన్షియస్ మెమరీ లాగా మన డేటా మొత్తం అంటే మన పాపపుణ్యాలు టైం టు టైం రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చిత్రగుప్తుడి జన్మరహస్యం గురించి తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ సృష్టిని మొదలుపెట్టినప్పుడు మనుషులంతా ఎటువంటి బాధలు లేకుండా సంతోషంగా జీవించేవారు. అది చూసిన బ్రహ్మ ఎంతో ఆనందించాడు. కానీ రోజురోజుకి మనుషుల మధ్య కల్మషం పెరిగి వారు తప్పులు చేయడం మొదలుపెట్టారు. అది గమనించిన బ్రహ్మ యమలోకాన్ని సృష్టించి దానికి యముడిని అధిపతిగా నియమించి జీవరాశుల జనన మరణాల మధ్యలో వారి చేసే పనులను గమనించి వారి చావు పుట్టుకలను నిర్ణయించమన్నాడు. కానీ యమధర్మరాజుని బ్రహ్మదేవుడు ఒక ప్రశ్న వేస్తాడు. అది ఏంటి అంటే, ఈ సృష్టిలో మొత్తం సుమారు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, వాటన్నిటి జీవిత చిట్టా రాయగలవా అని యమధర్మరాజుని అడుగుతాడు. దానికి యమధర్మరాజు బాగా ఆలోచించి, నా ఒక్కడి వల్ల కుదరదు స్వామి అని బదులిస్తాడు. అసలు యమధర్మరాజు ఎందుకు అలా అన్నాడు? అంత శక్తివంతుడైన యముడికి ఏంటి సమస్య అనుకుంటున్నారా? బ్రహ్మదేవుడు ఏదైతే 84 లక్షల జీవరాశులు అన్నాడో అందులోనే ఋషులు, దేవుళ్ళు, అసురులు ఉన్నారు. వారు కూడా యమధర్మరాజుతో సమానమైన శక్తి గలవారు. అంటే బ్రహ్మదేవుని శక్తిలో 10% అన్నమాట. ఈ చిక్కుముడు నుండి యమధర్మరాజుని బయటపడవేయటానికి బ్రహ్మ సిప్రా నది వద్దన తపస్సు చేశాడు. తన నాభి నుండి ఒక శక్తివంతమైన కాంతి ఆవిర్భవిస్తుంది. అది ఎంతటి కాంతి అంటే, అది ఆవిర్భవించిన కొన్ని క్షణాల వరకు ఈ భూమికి 2 సూర్యుల్లా అన్నంత విధంగా ప్రకాశించింది. ఆ కాంతి ప్రభావానికి బ్రహ్మదేవుడు కళ్ళు తెరిచి చూస్తే తన ఎదురుగా ఒక చేతిలో కలము, మరో చేతిలో సీరా పట్టుకుని చిత్రగుప్తుడు ఉన్నాడు. కొన్ని పురాణాల ప్రకారం చిత్రగుప్తుణ్ణి బ్రహ్మదేవుని నీడతో పోలుస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే, మనం అనుకున్నట్టు చిత్రగుప్తుడు కేవలం మన పాపపుణ్యాలు లెక్కవేసే గుమస్తాయే కాదు. మన తెలుగు సినిమాలు యమగోళ, యమలీల, యమదొంగ లో చూపించిన ప్రకారం కామెడీ పీస్ అంతకన్నా కాదు. మన చిత్రగుప్తుడు యమధర్మరాజు కన్నా 10 రెట్లు శక్తివంతుడు. ఇదండి ధర్మరాజ, ధర్మంధికరి, ధర్మహరి, ధర్మలాల శ్రీ చిత్రగుప్తుడి జన్మరహస్యం. అదేనండి మన చిత్రగుప్తుని జన్మరహస్యం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.